అందరికీ నమస్కారం. మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు మీరు డిఎస్సి ఎగ్జామ్ డేటు దగ్గర పడింది, మరి దగ్గర పడే కొద్ది కూడా మనలో ఒక రకమైనటువంటి టెన్షను, ఒక రకమైనటువంటి ఆతృత, ఒక రకమైనటువంటి భయం అన్నీ నెలకొని ఉండేటువంటి కాలం ఇది, ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం. మరి ఈ కొద్ది సమయంలో ఈ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఈరోజు మీరు ప్రధానంగా నేర్చుకోండి. అందులో ముందుగా మీరు గమనించుకోవాల్సింది జీకే అలాగే కరెంట్ అఫైర్స్, వీటి గురించి మీరు తెలుసుకుంటే ఈ తక్కువ సమయంలో, మరి 10-12 రోజుల మధ్యనే ఉంది కాబట్టి మన సమయం. ఇప్పుడు మీరు కొత్తగా జీకే మాత్రం చదవద్దు, అసలే జీకే జోలికి పోకండి. మరి ఏం చేయాలి, జీకే చదివే కంటే జీకే పొదులు మీరు కంటెంట్ చదువుకుంటే ఉత్తమం, గుర్తుపెట్టుకోండి. ఇక కరెంట్ అఫైర్స్ తీసుకుంటే, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదో ఒక బుక్కు తీసుకుని మీరు పై పైన చదువుకుంటూ వెళ్ళిపోండి. అంటే గతంలో కనుక మీరు చదువుకుని ఉంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ప్రధానంగా తీసుకుంటూ ప్రధానంగా చదవండి. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ప్రధానంగా ఫోకస్ అయినటువంటి అంశాలపై మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే ఇతర దేశాల్లో ప్రపంచాన్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశాలపై ఈ కరెంట్ అఫైర్స్లో దృష్టి పెట్టండి. ఇక మీ అదృష్టం ఏంటంటే, మరి బడ్జెట్ అనేటువంటిది ఇంకా మనకు వచ్చే సమయం ఉంది కాబట్టి బడ్జెట్ గురించి చదివే అవకాశం ఇప్పుడు లేదు. గతంలో ఉన్నటువంటి బడ్జెట్ సమాచారం మరి ఇప్పుడు అడిగే అవకాశం ఉండదనే నేను భావిస్తున్నాను. కాబట్టి వీటి మీద ప్రధానంగా ఈ సంఘటనల మీద దృష్టి పెట్టండి, ఫేమస్ అయినటువంటి వ్యక్తుల మీద దృష్టి పెట్టండి. అలాగే స్పోర్ట్స్లో మరి ఈ మధ్యకాలంలో మరి మేరీ కోమ్ మన మధ్య విజేతగా నిలవడం జరిగింది. ఇటువంటి స్పోర్ట్స్ మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకునే స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలు మీరు బాగా చదవండి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా జీకే జోలికి మాత్రం ఈ కొద్ది సమయంలో వెళ్ళకండి. ఏదో సముద్రం అది, దాన్ని ఈజీగా కూర్చుంటే మిగతా అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇది మొట్టమొదటి మీరు జీకే పక్కన పెట్టుకుని కరెంట్ అఫైర్స్ మీద నేను చెప్పినటువంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టండి. మిగతా అంశాలు మామూలుగా లైట్గా చదువుకోండి. ఇక రెండోది పెర్సెప్షన్ ఎడ్యుకేషన్. ఇది ప్రధానంగా మీరు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా చదువుకుంటూ మీరు కనుక ఇప్పటికే ఒక నోట్స్ కనుక తయారు చేసుకుంటే నోట్స్ని ఒకసారి వెరిఫై చేసుకుంటూ మీ కష్టమైన అంశాలను, ఈ అకాడమీ పుస్తకంలో ఉన్న అంశాలను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ చదువుకోండి. ప్రధానంగా మరి ఈ పెర్సెప్ట్ ఎడ్యుకేషన్లో మనకి మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఉపాధ్యాయుల సాధికారత, ఇతరత్ర అంశాలు మనం పెద్దగా బట్టి పెద్దగా చేయవలసినటువంటి అవసరం అయితే ఈ పెర్సెప్ట్ ఎడ్యుకేషన్ టాపిక్స్లో లేదు. కానీ ఎక్కువ దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాచీన యుగంలో ఉన్నటువంటి విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, ఆ తర్వాత జరిగినటువంటి విద్యా విధానం, స్వతంత్రోద్యమ కాలంలో విద్యా విధానం, ఆ తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి విద్యా కమిటీలు, ఈ ప్రధానంగా ఈ కమిటీలపై మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ముఖ్యంగా సాండర్స్ కమిటీ అని, వుడ్స్వర్త్ కమిటీ అని, అలాగే గోఖలే తీర్మానం, జాతీయ విద్యా విధానము, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ప్రధానంగా సీసీఈ, అలాగే చట్రాలు, వీటి మీద మీరు ప్రధానంగా దృష్టి పెట్టుకుని, ఎందుకు దృష్టి పెట్టమంటున్నానంటే ఇది ఓవరాల్గా మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనం అర్థమవుతుంది, కానీ అందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ని బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కమిటీలకు సంబంధించినటువంటి బిట్స్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఏ కమిటీ ఎప్పుడు వేయబడింది, ఆ కమిటీ ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టింది. ఇప్పుడు ఎస్ బాల్ కమిటీ అనుకోండి, అది ఈ పుస్తకాల బరువు మీద దృష్టి పెట్టింది. అలాగా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క ప్రధానమైన అంశం మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాగా స్వతంత్రోద్యమ కాలం ముందు, స్వతంత్రోద్యమ తర్వాత ఉన్నటువంటి కమిటీలన్నింటిని కూడా ఒక నోట్స్ రూపంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ని రాసుకుంటే అవన్నీ రిపీట్గా చదవాలి. మిగతా టాపిక్స్ ఇవి చాలా ఈజీగా మనకు అర్థమవుతాయి, ఉపాధ్యాయులు సాధికారత కానీ మరొకటి కానీ ఈ పెర్సెప్ట్ ఎడ్యుకేషన్ ఉండేవి. ఇవి మాత్రం ఏంటంటే రిపీట్ చదువుతూ ఉండాలి. ఆ టైం మనకు కావాలి, ఆ డేట్ ఎప్పుడు, ఆ కమిటీ ఎప్పుడు వేయబడింది తెలియాలి. అలాగే జాతీయ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటి, అది దేని మీద ఫోకస్ పెట్టింది, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మీరు చక్కగా తెలుగు అకాడమీ పుస్తకాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అందులో ఉన్నటువంటి అంశాలన్నీ క్షుణ్ణంగా చదవండి. ఎక్కువ దృష్టి ఆ కమిటీలో వాటి మీద పెట్టండి, అంటే ఈ 10 రోజుల్లోనే. మిగతా అన్నీ కూడా మామూలుగా చదువు ఉంటారు కాబట్టి ఈజీగా అర్థమవుతాయి. ఇదేంటంటే ఇది ఎక్కువగా మనం రిపీట్గా చూడటం వల్ల మరి దగ్గరలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ టాపిక్ నుంచి ఏదైనా బిట్టిస్తే వెంటనే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిపీట్గా ఆ టాపిక్స్ మీద చదవండి. అలాగే కొన్ని పదాలు ఉంటాయి మనకి,
ఈ పెర్సెప్ట్ ఎడ్యుకేషన్లో, అది బౌద్ధ విద్యా విధానంలో కానీ హిందూ విద్యా విధానంలో కానీ ముస్లిం విద్యా విధానంలో కానీ కొన్ని పదాలు ఉంటాయి. వాటి కొన్ని ఉదాహరణ నేను చెప్తాను, చూడండి. ఇటువంటి పదాలు వచ్చినప్పుడు, అంటే షబ్బజ్జ, ఉపనయనం, బీస్మిల్లా, మక్తాబ్, మదరసాలు, ఇటువంటి పదాలు మనకి పెర్సెప్ట్ ఎడ్యుకేషన్లో మన విద్యా విధానాల గురించి చదువుతున్నప్పుడు కనపడుతూ ఉంటాయి. అది ఏ పదం, దేనికి సంబంధించినది, ఏ విద్యా విధానానికి సంబంధించింది, అసలు అది ఏమిటి అనేది మీరు అధ్యయనం చేసుకోవాలి. ఒక ఒక బుక్లో మీరు ఇటువంటి పదాలన్నీ కూడా ఒక నోట్బుక్లో రాసుకుని ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా మనం తిరగలేం కదా, అందులో ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం, ఒక 5 రూపాయల పుస్తకం, 6 రూపాయల పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక దాన్ని ఇలాంటివన్నీ రాసుకుని అవి మీరు తిరగేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి చదివితే అవి గుర్తుండవు, పదాలన్నీ మనకు బుర్రలో పడాలి. పడాలంటే రోజు వాటిని తిరిగేస్తూ ఉండాలి. సో ఈ విధంగా కమిటీలు ఇటువంటి కీలక పదాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని మిగతా అంశాలు మామూలుగా చదువుకున్నప్పుడు పెర్సెప్ట్ ఎడ్యుకేషన్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత సైకాలజీకి సంబంధించి నేను ఇచ్చేటువంటి సలహా ఒకటే, మీరు సైకాలజీని బిట్స్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవద్దు. ఎందుకంటే సైకాలజీ ఎప్పుడు కూడా డైరెక్ట్ బిట్ ఇవ్వడం అనేది అసాధ్యం, అన్ని అప్లికేషన్లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకని బిట్స్ రూపంలో ఏదో మెటీరియల్ దగ్గర పెట్టుకుని బిట్స్ చదువుకుంటూ కూర్చుంటే ఏమీ ఉపయోగం లేదు. సైకాలజీ మాత్రం బిట్స్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చదవద్దు. మరి ఎట్లా చదవాలి? కాన్సెప్ట్ను బేస్ చేసుకుంటూ మనం చదువుకోవాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క అభ్యాసన సిద్ధాంతం ఒక్కొక్క కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. థారండైక్ సిద్ధాంతం అంటే ఎత్తిన దోష సిద్ధాంతం, అనేక ప్రయత్నాలు చేయటం ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడని. అలాగే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క ప్రయత్నం ఒక్కొక్క కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే, ఆ కాన్సెప్ట్ని క్యాచ్ చేస్తే దాని నుంచి ఏ బిట్ ఇచ్చినా, అప్లికేషన్లు ఇచ్చినా, ఇంకో రకంగా ఇచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. అంతేగాని పూర్వం రోజుల్లాగా ఎత్తిన దోష సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారు, లేదా తారండేకి దేని మీద ప్రయోగం చేశాడు, ఇటువంటి బిట్లు అడగట్లేదు, అడగడు కూడా. అటువంటి మనం ఎలాగ ఈజీగా చేయగలుగుతాం. అందులో బిట్ టు బిట్ చదవమాకండి. మరి ఎట్లా చదువుకోవాలంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రధానంగా మీరు సైకాలజీలో అభ్యాసన సిద్ధాంతాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, అలాగే మూర్తమత్వ సిద్ధాంతాలు, ఈ 3 టాపిక్స్ ప్రధానంగా ఉన్నాయి కాబట్టి 3 సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వాటి థీరీని ప్రధానంగా దృష్టి పెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి విద్యా విధానం అంతా కూడా మరి పాత సిద్ధాంతాలు కంటే ఈ వైగోయిట్స్కి సిద్ధాంతం మీద బేస్ చేసుకుని ఉన్నటువంటి సిద్ధాంతాలు కాబట్టి వైగోయిట్స్కి సిద్ధాంతాన్ని ప్రధానంగా, అందులో ఉన్నటువంటి లోటుపాట్లను, ఆ సిద్ధాంతం చెప్తున్నటువంటి లక్షణాలను అన్నిటిని ప్రధానంగా దృష్టి పెడుతూ, ఇలా ఓవరాల్గా మీరు కాన్సెప్ట్ను బేస్ చేసుకుని మాత్రమే ఈ సైకాలజీని చదువుకోండి. ఇక ముఖ్యమైనటువంటి టాపిక్స్ని, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది, మొత్తం అకాడమిక్ పుస్తకం అంతా మనం తిరగలేం, మనకి కఠినంగా ఉన్నటువంటి అంశాలను జస్ట్ ఒక నోట్స్ రూపంలో, అంటే నోట్స్ అంటే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా రాసేయకండి, నోట్స్గా ప్రిపేర్ చేసుకుని జస్ట్ అవుట్లైన్ అంతా రాసుకుని మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ పేజీని అలా తిరిగేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇవన్నీ కూడా మనకి బుర్రలో ఉంటాయి. ఓకే మిత్రులారా, ఈ సైకాలజీకి సంబంధించి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక తర్వాత కంటెంట్. ఈ కంటెంట్ మనం తీసుకున్నప్పుడు మరి అన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల కంటే కంటెంట్ అనేటువంటిది ఒక డిసైడ్ ఫ్యాక్టర్ కాబట్టి దాన్ని స్పెషల్ కేర్ ఈ పాటికి మీరు తీసుకునే ఉంటారు. ఈ 10 రోజుల్లో మీరు ఈ కాంటెంట్ని ఎలా చదువుకోవాలంటే చక్కగా మీరు నోట్స్ తయారు చేసుకుని ఉంటారు. ఓకే, లేదా మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కొంతమంది ఇలా లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు, అది మంచిదే. ఇక దీంతో పాటుగా మీరు ప్రతి కాంటెంట్లో కూడా ఏదో ఒక అంశం కఠినంగా ఉంటుంది, ఆ కఠినంగా ఉన్న అంశాన్ని 10 రోజులు ఒక్కొక్కసారి అలా రిఫర్ చేసుకుంటూ ఉండండి. అలాగే ముఖ్యమైనటువంటి అంశాలను మీరు ఒక ఆర్డర్లో రాసుకుంటూ, ఒక థియరిటికల్గా రాసుకుంటూ మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే సిక్స్త్ క్లాస్లో ఉన్న ఒక టాపిక్ 7th క్లాస్లోనే ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది కదా, అలా ఉన్నటువంటి టాపిక్ నన్ను ఒక చోట మీరు నీట్గా నోట్స్ రాసుకుంటే జస్ట్ ఆ నోట్స్ని తిరగేయటం వల్ల 3 క్లాసులు కవర్ అయిపోతూ ఉంటాయి. సో అలాగే కంటెంట్ని మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక చిన్న నోట్స్ బుక్ పెట్టుకుని ఆ నోట్స్లో రాసుకుని ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్ని టెక్స్ట్ బుక్లు మనం తిరగలేం కదా, అందుకని ఆ నోట్స్ని జస్ట్ ఒక 40 పేజీలు 50 పేజీలు నోట్స్ని అలా తిరగేసుకుంటే మన మొత్తం కాన్సెప్ట్ అంతా మన బుర్రలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ టైంలో మొత్తం అన్ని 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని పుస్తకాలు మనం చదవలేం, టైం సరిపోదు. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఒక నోట్స్ తయారు చేసుకుని, నోట్స్ అంటే మొత్తం నోట్స్ కాదు, ముఖ్యమైన అంశాలు నోట్స్ తయారు చేసుకుంటే ఆ అంశాలను తిరగేయటం వల్ల ఆ బుక్స్ని ఒకసారి అలాగల పేజీలు తిప్పడం వల్ల ఏమవుద్దంటే మొత్తం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్ అంతా మీ బుర్రలో తిరుగుతూ ఉంటుంది. సో కంటెంట్ ఆ విధంగా మీరు చదవండి.
ఇక రెండోది ఏంటంటే కంటెంట్ విషయంలో కొత్త టాపిక్ కొత్త అంశాల జోలికి మాత్రం ఈ 10 రోజుల్లో వెళ్ళొద్దు. ఎందుకంటే కొత్తది మనకి కష్టంగా ఉంటుంది, అది రాదు. ఈ కొత్త టాపిక్ ఇప్పుడు నేర్చుకుని మళ్ళీ చదవటం అంటే ఒక రకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త టాపిక్ జోలికి వెళ్ళకండి, ఉన్న టాపిక్నే ఎక్కువసార్లు చదవడానికి ప్రయత్నించండి ఈ 10 రోజుల్లో. ఇంకా ఒకవేళ ఎగ్జామ్ కనుక వాయిదా పెడితే అప్పుడు ఆలోచిద్దాం. ఈ 10 రోజుల్లో మాత్రం కొత్త టాపిక్ల జోలికి వెళ్ళకుండా మీరు ఇప్పటివరకు ఏదైతే చదువుతున్నారో దాన్ని మళ్ళీ రిపీట్గా చదివి బాగా అభ్యాసం చేసుకుని అవన్నీ కూడా అంశాలు బుర్రలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక 5, మెథడ్. మరి ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి ప్యాటర్న్ గమనిస్తే ఈ మెథడాలజీ అనేటువంటిది ఒక డిసైడ్ ఫ్యాక్టర్గా మనకు కనపడుతుంది. 20 మార్కులు ఇచ్చాడు అంటే 40 బిట్లు. 20 మార్కులు అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు వేరేది డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నాయేమో కానీ ఇప్పుడు మాత్రం ఈ మెథడాలజీ అనేటువంటి డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజులు కూడా మీరు మెథడాలజీ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది కూడా మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే బిట్ టు బిట్ చదవకండి. కొన్ని టాపిక్స్ అయితే బిట్ టు బిట్ చదువుకోవచ్చు. అంటే ప్రతి శాస్త్రం ముందు పరిచయ కార్యక్రమం కానీ దాని యొక్క స్వభావం కానీ పరిధి కానీ ఇటువంటి లైన్ టు లైన్ చదువుకోవాలి. బిట్ టు బిట్ చదవకూడదు. బిట్ టు బిట్ చదివినప్పుడు మనకు కాన్సెప్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థమవదు. ఈ మెథడాలజీలో ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలు మీరు దగ్గర పెట్టుకుని, పాతది కొత్తది దగ్గర పెట్టుకుని అందులో ఉన్నటువంటి టాపిక్స్ని ఒక చిన్న నోట్బుక్లో ప్రధానంగా రాసుకుంటూ మీరు మెథడాలజీ మొత్తం సిలబస్ని మీరు ఇక్కడ కవర్ చేసుకోవాలి. అలాగే ఈ మెథడాలజీలో ప్రతి అంశం పైన అంటే బోధనా సిద్ధాంతాలు కానీ, బోధనా పద్ధతులు కానీ, బోధనా వ్యూహాలు కానీ, ఆ యొక్క బోధనా వ్యూహాల యొక్క ప్రయోజనాలు ఏంటి, లోపాలు ఏమిటి, అటువంటి వాటి మీద కూడా అడుగుతున్నాడు. గ్రంథాలయం యొక్క ప్రయోజనాలు ఏంటి అని అడుగుతాడు. లేదా ప్రయోగశాల యొక్క ప్రయోజనాల్లో కానిది ఏమిటి, ఇటువంటివన్నీ అడుగుతాడు. ఇవన్నీ మనం చేయాలంటే లైన్ టు లైన్ ఆ ప్రయోజనాలు లేకపోతే లోపాలు ఈ ఫలితాల మీద లైన్ టు లైన్ మీరు దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా బోధన పద్ధతుల మీద, అలాగే బోధనోపకరణాలు, అలాగే ఈ ఉపగమాలు, విద్యా ప్రణాళిక, ఉపగమాలు, మూల్యాంకనంలో ప్రధానంగా సీసీఈ మీద దృష్టి పెట్టండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం మీద. అలాగే ఈ మధ్య కాలంలో పాఠ్యపుస్తకంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఉన్నటువంటి మెథడాలజీ టాపిక్స్ని ప్రధానంగా మీరు దృష్టి పెట్టుకోవాలి. అంటే ప్రాజెక్టు పద్ధతి కానీ, సమస్య పరిష్కార పద్ధతి కానీ, 5E లెర్నింగ్ మోడల్ కానీ, ఇవన్నీ కొత్త కొత్తగా వచ్చినటువంటి విధానాలు. ఇంకా ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఉన్నవి. సో ఇవి ప్రధానంగా దృష్టి పెట్టుకుని, అలాగే చార్టులు, TLMలు ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టుకుని ఒక ఆర్డర్లో మీరు ప్రిపేర్ చేసుకుని నోట్స్ తయారు చేసుకుని ఆ నోట్స్ని రిఫర్ చేస్తూ ఉండటం వల్ల ఈ 10 రోజుల్లో మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మనకి తిరుగుతూ ఉంటుంది. మెథడాలజీలో ప్రధానంగా ప్రతి శాస్త్రం యొక్క పరిధి, దాని యొక్క స్వభావము, అలాగే విద్యా ప్రణాళిక, ఉపగమాలు, బోధనా పద్ధతులు, వ్యూహాలు, అలాగే మూల్యాంకనం, ఇవి ప్రధానంగా మీరు ఈ తక్కువ కాలంలో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అంటే మిగతా చదవద్దా సరంటే అవి కూడా చదువుకోవాలి, కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక దీని తర్వాత మీరు దృష్టి పెట్టుకోవాల్సింది సామాజిక వనరులు, సామాగ్రి, వీటి మీద కూడా దృష్టి పెట్టడం వల్ల మెథడాలజీలో మనం మంచి స్కోర్ చేయడానికి ఉంటుంది. బిట్ టు బిట్ మాత్రం చదవకండి, ప్రతిదీ కూడా కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటేనే మనకు డిఎస్సిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్స్ ఇస్తూ ఉంటాడు డిఎస్సిలో. ఆ ప్యాటర్న్కి అనుగుణంగానే మనం దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యంగా మెథడాలజీ అనేటువంటి చాలా తికమగ్గా ఉంటుంది మెథడాలజీ ఇచ్చేట క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను కాబట్టి అవి ఫాలో అవ్వండి. మరిన్ని మీరు బయట దొరికేటువంటి అంశాలను బేరీ చేసుకుని చక్కగా చదువుకోండి. ఇది ఈ 5 సూత్రాల కార్యక్రమం. ఇది అంటే జీకే, పెర్సెప్షన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కంటెంటు, మెథడాలజీ, వీటిని ఫాలో అవుతూ ఇక మీరు చేయవలసింది ఏమిటి. మార్కెట్లో మరి మోడల్ పేపర్స్ వచ్చాయి ప్రతీ సబ్జెక్టుకి సంబంధించి. ఆ మోడల్ పేపర్స్ పుస్తకాలు మీరు తెచ్చుకోండి. అందులో 15 పేపర్లు ఉండొచ్చు, 20 పేపర్లు ఉండొచ్చు. ఒకసారి అది చూడండి. ప్రీవియస్ పేపర్ని ఖచ్చితంగా ఒకసారి ఫాలో అవ్వండి. ఈ పాటికే మీరు అది చేసి ఉండాలి. ఒకవేళ చేయని పక్షంలో ఒక్కసారి ప్రీవియస్లో జరిగిన ఎగ్జామ్ పేపర్లో ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అనేది ఒకసారి చూసుకోండి. ఇక మోడల్ పేపర్స్ మీరు చేసేటప్పుడు సాధారణంగా ఈ ప్రైవేట్ పబ్లిక్ స్టేషన్లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా
ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ తక్కువ సమయంలో ఏదో రకంగా క్యాష్ చేసుకోవాలని ఉద్దేశం తోటి పాపం వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్నటువంటి స్టాక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అంత దాన్ని అటు ఇటు మార్చి పుస్తకాల రూపంలో ప్రింట్ చేసి పాడేస్తారు. అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. ఇవి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, అంటే పాత సిలబస్ కూడా ఇచ్చేయచ్చు. మీరు బిట్స్ చేస్తున్నప్పుడు ఇది అవుట్ ఆఫ్ సిలబస్, పాత సిలబస్, లేదా వేరే వేరే అవుట్ ఆఫ్ సిలబస్, వేరే వేరే బిట్లు వచ్చినప్పుడు మన కంగారు వచ్చేస్తుంది. ఏంటి మనం చదివింది ఒకటి రావట్లేదు, ఏంటి అయ్యి బాబు ఏంటి రా బాబు ఇంతకాలం చదివాను కదా నేను, ఏమైంది ఇట్లాగా అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది. అది మనలో భయాన్ని క్రియేట్ చేసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. వెంటనే మీరు ఏం చేయాలంటే అటువంటి బుక్ కనుక కనపడితే, బిట్స్ కనుక కనపడితే చూడండి, ఒక పేపర్ చేయండి, రెండు పేపర్లు చేయండి, చేయగానే మీకు అర్థమవుతుంది ఈ పాటికి ఇది ఎక్కడో తేడా కొడుతుందని. వెంటనే తీసి పక్కన పడేయండి, ఏం నష్టం లేదు. మోడల్ పేపర్ అనేటువంటిది మనలో కాన్ఫిడెన్స్ని పెంచాలి, మన కాన్ఫిడెన్స్ చంపేయకూడదు. అర్థమవుతుందా? అటువంటి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినటువంటి బిట్స్ కానీ, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని పక్కన పడేసి మొత్తం పక్కన పెట్టుకుని ప్రీవియస్ పేపర్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక మరొక సలహా ఏంటంటే, మీరు ఎగ్జామ్కి ఒకరోజు ముందు దయచేసి మీరు చదవటం ఆపేయండి. ఇది నేను కాదు, మనోవిజ్ఞానవేత్తలు చెప్తున్నటువంటి మీకు ఒక ఉత్తమమైనటువంటి మార్గం ఇది. ఎందుకంటే మన మైండ్ కూడా ఫ్రీ అవ్వాలి. ఎంతో కాలం నుంచి మీరు ఇంచుమ సంవత్సరం నుంచి చదవచ్చు, లేదా 6 నెలల నుంచి చదవచ్చు, 3 నెలల నుంచి చదవచ్చు, 4 రోజుల నుంచి చదవచ్చు. ఇదంతా కూడా బుర్ర, మన మెదడు కూడా దాన్ని సక్రమంగా అమర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక రోజు ముందు, అంటే 24 గంటల ముందు మీ ప్రిపరేషన్ ఆపి ప్రశాంతంగా ఉండండి. సార్ ప్రశాంతంగా ఉండలేమంటే ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా చదవకూడదు. ఇది థియరీ ఎగ్జామ్ కాదు, ఏదో 4 ప్రశ్నలు బట్టి పెట్టి ఏదో రాసి పడేయడానికి. కాబట్టి కాన్సెప్ట్ అంతా ఉండాలి. ఎంతో వేస్ట్ ఆఫ్ సిలబస్ మనం చదువుతాం కాబట్టి మన మెదడు కూడా వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన మెదడు మనకు తెలియకుండానే చేసుకుంటూ ఉంటుంది, దానికి కూడా సమయం మనం ఇవ్వాలి. కాబట్టి ఒకరోజు ముందు, వీలైతే ఒకరోజు ముందు వదిలేయండి. ఇది నా స్వయం అనుభవాలతో చెప్తున్నాను, నా మిత్రుల యొక్క స్వయం అనుభవాలతోటి, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతోటి ఇది నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు ఇవన్నీ పాటించారు, వాళ్ళు విజేతలుగా నిలబడ్డారు. అంతే తప్ప ఎగ్జామ్ రోజు వరకు వాళ్ళు చదవలేదు. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే మానేయండి. కానీ ఇది మాత్రం ఉత్తమమైనటువంటి మార్గం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇక ప్రధానంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది, విజయం నాది అని చదవండి. ఒక చిన్న అపనమ్మకం కూడా మీలో రానివ్వకండి, నమ్మకమే మన బలం. అపనమ్మకం వచ్చిందంటే మొత్తం నమ్మకాన్ని చంపేస్తుంది. ఇది సింపుల్గా చిన్న ఉదాహరణ చెప్తాను, చూడండి. మనం నమ్మకమైనటువంటి బుడగను తయారు చేసాం, బాగా పెద్ద బుడగ తయారైంది, మంచి బుడగ గాలి ఉదాం, నమ్మకమైనటువంటి గాలితోటి మొత్తం బుడగను నింపాం, మంచి బాగా బుడగ ఊదాం. కానీ అపనమ్మకమైనటువంటి చిన్న సూది చాలు మొత్తం బుడగని చంపేయడానికి. ఎంతో నమ్మకం ఉంది కానీ అపనమ్మకమైనటువంటి చిన్నది ఆ బుడగను మొత్తం ఫెయిల్ చేస్తుంది. అందుకే నేను ఏమంటానంటే అపనమ్మకం వద్దు, అపనమ్మకం అసలే వద్దు, ఆత్మవిశ్వాసమే ముద్దు. ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడుపుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయామంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ ఎగ్జామ్ నాది, నేను ఉంటాను అంతే, ఫిక్స్ అని మనం మనల్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనం విజేతలుగా నిలబడతాం. చిన్న అపనమ్మకం కూడా వద్దు, నమ్మకంతో ముందుకు సాగండి. ఈ డిఎస్సిలో నేను విజేతగా నిలబడాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి, సత్తాతోటి, ఆ నమ్మకంతో ముందుకే సాగండి. ఇది నేను ఇచ్చేటువంటి మరొక సలహా. ఇక తర్వాత చదివేటప్పుడు బానిసలాగా చదవండి. బానిస ఏ విధంగా అయితే పనిచేస్తాడో, బానిసకి నిద్రాహారాలు ఉండవు. ఇక బానిస అంటే బానిస, ఇంకా చదువుకు బానిస, పనికి బానిస. చదివేటప్పుడు బానిసలాగా చదవండి, ఆలోచించేటప్పుడు మంత్రిలాగా ఆలోచించండి. ఎందుకంటే చాలా సమస్యలు చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు మంత్రులు. ఎగ్జామ్ చేసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం రాజులాగా రాయండి. ఎందుకంటే యుద్ధం చేసేది రాజు, యుద్ధంలో గెలిచేది కూడా రాజే. కాబట్టి ఆ యుద్ధంలో చేసేటప్పుడు, అంటే యుద్ధం అంటే కూడా డిఎస్సి, మీరు రాసేటప్పుడు రాజులాగా రాయండి, ఆలోచించేటప్పుడు మంత్రిలాగా ఆలోచించండి, చదివేటప్పుడు మాత్రం బానిసలాగానే చదవండి. మరి 10 రోజులు బానిసలాగా పనిచేయండి, బానిసలాగా పనిచేస్తూనే మంత్రిలాగా ఆలోచించండి. మీ రోజు వచ్చినప్పుడు రాజులాగా కత్తి దూయండి, విజయం మనదే. మిత్రులారా, నమ్మకం కోల్పోవద్దు, ఈ నమ్మకంతో ముందుకు సాగండి, విజేతగా నిలబడండి, నలుగురికి ఆదర్శంగా ఉండండి. మంచి పాఠశాలలో మీరు పనిచేస్తూ
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈరోజు ఈ మురళీధర్ క్లాస్ రూమ్ని ముగిస్తున్నాను. మరొక రోజు తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.